విడుదల చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని వీటిని విడుదల చేశారు. జలాశయం గేట్ వద్ద వీరు పూజలు నిర్వహించి జలాశయంలోని 11వ నెంబర్ గేట్ ద్వారా 5000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం దిగువన పెన్నా నది పరివాహక గ్రామ ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. జలాశయంలో నీటి నిల్వ పెరగడం జిల్లాలో రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు నేతలు. ఈ కార్యక్రమంలో అనంతసాగర మండల కన్వీనర్ రాపూర్ వెంకట సుబ్బారెడ్డి, ఉరిపిండి ప్రభాకర్ రెడ్డి, భట్రెడ్డి జనార్దన్ రెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా, అలాగే కన్నులేరు ద్వారా డ్రింకింగ్ వాటర్ టు తిరుపతి, సారీ మన చెన్నై కావచ్చు, అలాగే తిరుపతికి కావచ్చు. ఈరోజు ఇవన్నిటికీ కూడా వర్షాలు పుష్కలంగా వచ్చాయి కాబట్టి ఈరోజు మనం ఇవన్నీ కూడా మనం పూర్తి చేయగలిగాం. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు రైతులందరూ కూడా కరువు ఎదురు చూస్తే, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈరోజు 3 కంటిన్యూస్గా 3వ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క రైతుకు కూడా నీళ్ళు అందించే బాధ్యత ఆరో ఈరోజు దేవుళ్ళు వాళ్ళు చల్లని దీవంతో ఈరోజు రైతులను చూశారు. సీజన్ అయిపోయిన తర్వాత ఈ రెక్టిఫికేషన్ వర్క్స్ తీసుకునే స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ ఏదేమైనా సరే డ్యామ్ అయితే మాత్రం దానివల్ల డ్యామ్కి నష్టం అయితే మాత్రం ఏం లేదు. ఎందుకంటే ఇది మెయిన్ స్ట్రీమ్ కాకుండా డౌన్ స్ట్రీమ్ ఆక్వాండ్ ఉంది కాబట్టి నో డామేజ్ టు ద మెయిన్ స్ట్రీమ్ కాబట్టి కావాల్సిన కాషన్ కూడా తీసుకున్నారు. అలాగే ఇక్కడ ఇంజనీర్లందరూ కూడా కావాల్సిన ఈ రోజు ఆ రోజు కూడా మానిటర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ద డామేజ్ స్టేషన్ ఆపరేషన్.